ఏరా, కలిసావా? మాట్లాడావా? ఈసారి ఏమైంది? నువ్వంటే ఇష్టమని చెప్పేశావా? ఏ ముట్టుకున్నావా? ఓయ్, ముద్దు పెట్టుకున్నావా? నిన్ను చూసి నవ్విందా? మళ్ళీ కలుస్తారా? చంప పగలగొట్టిందా? నువ్వంటే నమ్మకం ఉందా? డ్యూడ్, కాలేజ్ కూడా అయిపోయింది. నౌ ఇట్స్ 8 అవుట్. ఎప్పుడు డ్రీమ్ ల్యాండ్లో ఉంటావు? హూ ఇస్ దట్ గర్ల్? ఏ పోరా, నాకు ఇలా మెకానికల్గా ఒక అమ్మాయితో కలిసి బ్రతకడం ఇష్టం లేదు. రే, మనం ప్రేమిస్తున్నని మనల్ని చూసే కళ్ళకు తప్ప మన ఆలోచనకు కూడా అర్థం కాకూడదు. అలాంటి ప్రేమలో పడిపోయామని విడిపోయేదాకా తెలీదు. రే, ఈ జమానాలో ప్రేమ అంటే నువ్వు స్కెడ్యూల్ రా. నువ్వు అనుకునే మ్యాజిక్ కాదు. అసలు తెలియకడుగుతాను, ఎవర్రా రోజుల్లో ప్రేమ ఇంటెన్షన్ లేకుండా అమ్మాయిని అప్రోచ్ అయ్యేది? రే, ఎవడలా చేస్తే నాకేంట్రా? నాకు ఎలాంటి అమ్మాయి కావాలో ఒక మంచి క్లారిటీ ఉంది. కానీ చెప్పే ధైర్యమే లేదు. ఒక తెలుగు అమ్మాయి, అమ్మ ప్రేమ లాంటి మనసున్న తెలుగు అమ్మాయి.
సహస్రా సహస్రా లే వచ్చేసాం. అప్పుడే వచ్చేసామా? ఇంకొంచెం దూరం నడుపు. నీకు బాగానే ఉంటుంది, నాకే కళ్ళు మూసుకుపోతున్నాయి. గుడ్ నైట్ అండ్ కంగ్రాట్స్ రా, వి మేడ్ ఇట్. కంగ్రాట్స్ యు టూ, వి ఆల్ మేడ్ ఇట్. సహస్రా ఏమైనా చెప్పాలా? ఏం లేదు. కార్తిక్, రేపు ఈవినింగ్ 5 నన్ను కలవగలవా? మాట్లాడాలి, కొంచెం ఇంపార్టెంట్. ఓకే, 5 o'clock. 5 o'clock అంటే కొంచెం బిజీ, కానీ ట్రై చేస్తా. ఒక తెలుగు అమ్మాయి, అమ్మ ప్రేమ లాంటి మనసున్న తెలుగు అమ్మాయి. కోపం, ప్రేమ, సంతోషం, బాధ, కరుణ, అసూయ, పొగరు, చిలిపితనం, ఇలా 8 భావాలు చూపించే కళ్ళు. కళ్ళు మూసుకుని మాటలు వింటే అర్థం లేకపోయినా కాకపోయినా మనసుకి హద్దుకుపోయే స్వరం. జంధ్యాల సినిమాల్లో పక్కింటి అమ్మాయి లాంటి నవ్వు. హలో, వచ్చేస్తున్నా, 2 stages దూరంలో ఉన్నా. బాయ్.
నిమిషం నిశ్శబ్దం, ఆపై అనంతమైన శూన్యం, పెరిగిపోతున్న దూరం. క్షణం గడుస్తుంటే కాలిపోతున్న నేను కలిసిన కాలం. నువ్వు చూపు తిప్పుకోగానే ఎదురైన గమ్యంలే నీ ఆకాశవంతన ప్రయాణం. మళ్ళీ ఎక్కడో ఎప్పుడో ఇంకో యుగం, కానది ఇక్కడని అనుకోలేదు. కదిలించే మాటలు కలిపి తెలివిగా తోరణాలు చుట్టి మాయకి నిజానికి పోలిక తెలియకుండా మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. మాట్లాడడానికి కూడా నువ్వు ధైర్యం చేయలేదు కదా, నీ చూపులు చూసి ఏమర్థం చేసుకోమంటావు? ఏదైనా అంతరించిపోతుంటే అవసరం లేకపోయినా తీసుకెళ్ళి దాన్ని మ్యూజియంలో పెట్టి మీరు అర్థం చేసుకుంటాం. విలువైన మాటలు కూడా అంతే, వాటిని వాడడానికి ఒక వ్యక్తిత్వం కావాలి, వాడాక వాటికి కట్టుబడి ఉండాలి. నిన్ను చూసాక కలిగింది ప్రేమ, విడిపోయాక మిగిలింది బాధం మాటల్లో చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా తెలీదు. ఇవన్నీ తెలియకుండా వచ్చి ఏం మాట్లాడమంటావు? ఈ క్షణం మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. మళ్ళీ వస్తుందా? మళ్ళీ కలుస్తావా? వస్తుందేమో, మళ్ళీ కలవాలనిపిస్తే గుర్తొస్తావేమో. ఇదంతా నేను మర్చిపోకుండా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావా? లేదు, ముందైతే ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇవన్నీ గుర్తుండిపోవడానికి నీకు ఏదో ఒకటి ఇవ్వాలనుంది, కానీ నీకు ఏమిష్టమో నాకు తెలియదే. అమ్మ మనసు అడిగి ఆశించదు, నాన్న సాయానికి బదులు కోరుకోడు, ప్రేమగా పలకరించినా చాలు పక్కకెళ్ళి మురిసిపోతారు. అమ్మాయిలు అంతే, అర్థం చేసుకోవాలి. గుర్తొస్తే మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఎక్కడ కలుస్తావు? అన్నీ చెప్పరు. అన్నీ వదిలేండి, కొన్ని చెప్పండి. ముత్యాలు, ఎస్ ఎస్, అంటే మళ్ళీ చూసానా, మళ్ళీ మళ్ళీ కలిసానా? ఇది కల అది కల.
అబ్బాయి, నీకేమన్నా పిచ్చా? ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? అయినా ఇక్కడికి ఎలా వచ్చావు? అప్పుడే ఆరాలు తీసావా? అది మరి మనం కల్లో కలుసుకున్నాం. ఏంటి కల్లో కలిసామా? అదేమన్నా కొబ్బరి తోట కల్లో కలడానికి? ఇలాంటి కరేపాకదులు ఇంకెవరికైనా చెప్పు. నేను చెప్పేది వినసలు. ఇట్రా నాన్న, ఏం అప్డేట్ అవుతున్నారా? ఒకడిని మించి ఇంకొకడు అమ్మాయిలు ఎలా పడేయాలి అని పిహెచ్డీ చేస్తున్నారుగా. అయినా నీదంతా నమ్మను, లవ్ అట్ ఫస్ట్ సైట్ ని అస్సలు నమ్మను. నిన్ను కలిసే ప్రతిసారి నీ మీద పెరిగేది అసహ్యమే గాని ప్రేమ కాదు. ఇంకా నన్ను కలవద్దు. కల్లో కలిసినప్పుడు బానే ఉంది, బయట నిత భయంకరంగా ఉంది. ఏమవుతుందిరా నీకు అమ్మాయి? రెండేళ్ళకెళ్ళి డప్పు కొడుతున్నా, నాకే రెస్పాన్స్ లేదు. అసలు ఎవడ్రా నువ్వు? బాబీ, 7 అడుగులు ఎత్తి నుంచి పంచి పడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇంకొంచెం పెడనా? వద్దు చాలు. అక్క చాలా నిద్ర వచ్చేస్తుంది, పొద్దున్నాక ఎవ్వరు డిస్టర్బ్ చేయకండి. గుడ్ నైట్ బాబా. గుడ్ నైట్. గుడ్ నైట్. చెప్పేగా విడి పైత్యం ఆ అమ్మాయి కోసమే. ఆపండ్రా మీ రూపాయి పావలా హడావడి. కాదు కానీ హలో. రే లేచావా? లేదు నాన్న, ఓ కల వచ్చి మధ్యలో ఆగిపోయింది, కంప్లీట్ చేయడానికి మళ్ళీ పడుకున్నా. మా తండ్రి, కలలు పూర్తి చేయడానికి మళ్ళీ పడుకున్నా ఉంటే నువ్వు ఎంత ఖాళీగా ఉన్నావో అర్థం అవుతున్నాదిరా. లేచి తగలడ్రా. ఏరా కలిసావా? మాట్లాడావా? ఈసారి ఏమైంది? నువ్వంటే ఇష్టమని చెప్పేశావా? ఏ ముట్టుకున్నావా? ఓయ్ ముద్దు పెట్టుకున్నావా? నిన్ను చూసి నవ్విందా? మళ్ళీ కలుస్తారా? చంప పగలగొట్టిందా? నువ్వంటే నమ్మకం ఉందా? అసలు ఏమైంది? ఆపండి.
ప్లీజ్ ఆపండి. తన్నేం కలవలేదు, ఇంకా కలుస్తానని నమ్మకం కూడా లేదు. ఇంకా తన్ని మర్చిపోలేమో అక్క. మచ్చా, ఇక్కడ ఏమైనా కత్తి లాంటి పోరైనా మనం చూసినావా? గవ్వలు ఎదుక్కుంటూ పిడేలు బజాయించుకుంటూ ఉంటుంది. ఇవాళ పోరితో నా ఫస్ట్ ఎయిడ్ అన్నట్టు. ఏమైంది? మాట్లాడవా? అలిగావా? ఇప్పుడు ఏడుస్తావా? ఏడవద్దు, నేను చూడలేను. ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దం. ఎందుకిలా? 1000 సార్లు కలిసి విడిపోయినా చెప్పలేని మాటలు ఒక క్షణం మౌనం చెప్తుంది. కళ్ళు మూసుకో. ఏమనిపిస్తుంది? ఏమనిపించట్లేదు, అంతా చీకటి. ఏం ఆలోచించుకో, జస్ట్ కామ్ డౌన్. కెన్ యూ హియర్ యువర్ హార్ట్ బీట్? అన్నీ మర్చిపో. ఇప్పుడు ఇంకో గుండె చప్పుడు వినిపిస్తుందా?
ఇక్కడికి ఎలా వచ్చావు? హా, నీకేం కావాలి? ఎందుకు నా వెనకాల పడుతున్నావు? నన్ను చూసావు, అట్రాక్ట్ అయ్యావు, వెనకాలే వచ్చావు. ఫైన్, అంతదాకే. ఇలా యాక్సిడెంటల్గా కలిసిన వాళ్ళు ఫేడ్ అయిపోతారు. మర్చిపోలేని ట్రై చేస్తున్నాను. నేను నీలానే ప్రాక్టికల్గా ఆలోచించి బయటపడడానికి గిలా గిలా కొట్టుకుంటున్నాను. నువ్వేంటో కొద్ది కొద్దిగా తెలిసే కొద్దీ నన్ను నేనే మర్చిపోతున్నాను. ఏం తెలిసినా గురించి? హా, ఏం తెలుసు? బీచ్లో కనపడ్డాను కాబట్టి నేచర్ అంటే ఇష్టం తెలిసిందా? పాట పాడుతూ ప్యాలెస్లో కనపడ్డాను కాబట్టి మ్యూజిక్ అంటే ఇష్టం తెలిసిందా? లేదా గొడిగేసుకొచ్చాను కాబట్టి వర్షం అంటే చిరకం తెలిసిందా? నీకు నీ గురించి ఎంత తెలుసో అంతకన్నా ఎక్కువ తెలుసు, కొంచెం ఎక్కువ తెలుసు. నువ్వు నమ్ము, కానీ ఇది నిజం. మనం ఇప్పటిదాకా చాలాసార్లు కలుసుకున్నాం, కలుస్తూనే ఉన్నాం. నా కళల్లో నువ్వు ప్యాలెస్ దగ్గర ఉంటావని, మీ ఇల్లు ఇక్కడని, నీకు ముత్యాలంటే ఇష్టమని నీతో మాట్లాడితేనే తెలిసింది. లిసన్, ఇప్పటిదాకా నీ అటెన్షన్ నాకు నచ్చింది, కానీ ఇప్పటికైనా నువ్వు అబద్ధాలు ఆపకపోతే నీ మీద ఉన్న కొంచెం రెస్పెక్ట్ కూడా పోతుంది. ఎనీవేస్, నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. గుడ్ లక్. నేను వెళ్ళాలి. ముప్పై ఏళ్ల క్రితం మధురలోని సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ని మీనాక్షమ్మ వారి గుడిలో చూసి ఆవిడ ప్రేమ కోసం వైజాగ్ దాకా వెతుక్కుంటూ వెళ్లారు. ఇలాంటి ప్రేమ కోసం ఆవిడ మీ అమ్మ, ఆయన మీ నాన్న. రెండేళ్లప్పుడు మీ మావయ్య చెవిపోగులు కుట్టిస్తానంటే నా బంగారం ఏడవడం చూడలేనని నేను రెండు రోజుల వరకు గట్టిగా పట్టుకుని ఎవరిని ముట్టుకోనివ్వలేదు. నీ ప్రాణం, బలం, సర్వస్వం మీ అమ్మ. ఏడేళ్లప్పుడు నేను వదిలి బెంగళూరు వెళ్ళిపోయిన నీ బుడ్డి బెస్ట్ ఫ్రెండ్ పింకీ. పన్నెండేళ్లప్పుడు నీకు స్కూల్లో వచ్చిన డాన్స్ అవార్డ్ మయూరి. పదహారేళ్లప్పుడు అర్థం పర్థం లేని నీ ఫస్ట్ లవ్ లెటర్ని షేర్ చేసుకున్న వ్యక్తి మీ నాన్న. నిన్ను బాగా నమ్మేది తాతగారు, బాగా తిట్టేది నాయనమ్మ. ఇష్టమైన స్మెల్ నెయిల్ పాలిష్, టేస్ట్ కాంప్లెన్, సౌండ్ కప్పగింతలేసే రాయి. నువ్వు చేసిన ఫ్లాప్ స్టంట్ గడ్డు వామించి దూకి కాళ్ళు వెరక్కొట్టుకోవడం, అప్పటి నుంచి నీకు హైట్స్ అంటే భయం. పెదాల మీద చిరునవ్వు తెప్పించేది ట్రెజర్ అడే నుంచి గంటిపేట సన్సెట్ చూడటం. నువ్వు స్కూల్ బంక్ కొట్టి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్, మీ ఇంట్లో నువ్వు ఓపెన్ చేయని డోర్ మీ తాతగారు చనిపోయిన బెడ్రూమ్, నీలో బ్యాడ్ హ్యాబిట్ గోల్డ్ కొరకడం, దైవం మీద నీ అభిప్రాయం మనం బ్రతుకుంటడానికి హరించుకుపోయే ప్రకృతి, నీ యాస్పిరేషన్
ఫ్యాషన్ డిజైనింగ్. నువ్వు కల్లో వేసుకున్న పీచ్ డ్రెస్ ఏ బ్రాండ్కి నచ్చలేదు, నన్నైతే పిచ్చోండి చేసింది. నీ ఇన్స్పిరేషన్ నీ వ్యక్తిత్వం మీద నీకున్న నమ్మకం. నిన్నెవరైనా ఒక మాట అంటే నీ తోడు నిలబడే నమ్మకం ఉంది. నీకేమైనా అర్థం కాకపోతే వివరించి చెప్పే లౌక్యం ఉంది. కోపం వస్తే భరించి ఓర్పు ఉంది, కష్టం వస్తే పంచుకునే శక్తి ఉంది. మీ నాన్నంత నిలకడగా చూసుకునే అనుభవం ఉంది. తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత ఉంది. నీ నుంచి ఈజీ మనీ ఆశించకూడదనే సంస్కారం ఉంది. నువ్వు వద్దంటే ఈ నిజాన్ని వదిలేసి కలల్లోకి సరిపోయేంత ప్రేమ ఉంది. ఓయ్, అన్ని బాగానే చెప్పావు గానీ నేనేం గోల్ కోరుకును. అండ్ నెయిల్ పాలిష్ స్మెల్ అంటే నాకు చిరాకు. అవెవరు నువ్వించుకొని చెప్పావు? ఏ పిల్ల, నీ పేరేంటి? శశికళ. నీ పేరేంటి అబ్బాయి? కార్తీక్. రేపు రాత్రి కల్లో కలుసుకుంటాం కదా, అప్పుడు తెలుసుకుంటాం. గుండెలోన ఊయలైన ఆశలే శశి, నువ్వు ఏంటో చెప్పమంటూ కోరినే మదిలో అడిగే